అంటే రామారావు గారు ఎదురులేని మనిషి అనే సినిమాని మీతో కలిసి పనిచేయడానికి మీరు ఎలా ఒప్పించగలిగారు? నా పాయింట్ అది. ఇమీడియట్గా ఒప్పుకున్నారు. ఓకే, నాతో సినిమా చేయడానికి. తర్వాత టైటిల్ నేను డిసైడ్ చేసినాకే ఆయనకి చెప్పామన్నమాట. ఓకే, ఆయన నవ్వుకున్నాడు. ఆయన తగ్గ టైటిల్ అది. అక్కడి నుంచి ఆ షూటింగ్ చేసేటప్పుడు ఆయనకి కొత్త కొత్త రకాల డ్రెస్సులు, నేను బాంబేలో షూటింగ్ చేస్తూ ఉండేవాడిని కదా, కొత్త కొత్త డ్రెస్సులు డిజైన్స్ వేసేవాడిని. ముంబై నుంచి తెచ్చేవాళ్ళ? లేదు, ముంబై నుంచి కొన్ని పిక్చర్లకి అక్కడి నుంచి కూడా తీసుకొచ్చా. ఓకే, అక్కడి నుంచి టైలర్ని పిలిపించి మెజర్మెంట్స్ అవి తీసుకుని కుట్టించేవాళ్ళం. ఓ, పర్సనల్ కేర్ తీసుకొని ఆయన కాస్ట్యూమ్స్ అన్నీ కూడా మీరే దగ్గర నుండి చూసుకున్నారు, ఎలా ఉండాలి ఏంటి, ఆయన డ్రెస్ అపీరెన్స్ ఎలా ఉండాలి? ఎందుకంటే ఆయన ఏజ్కి మించిన రోల్ చేస్తున్నాం. వయసు తగ్గించి చేస్తున్నారు. గ్లామరస్ అండ్ మోస్ట్ యాక్షన్ హీరో హీరో ప్రజెంట్ చేస్తున్నారు. అది ఆయన డ్రెస్ చేసుకుని షూటింగ్ చేసి ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ మిస్సెస్ ఆశ్చర్యంగా చూసి, ఇదేంటండి మీరు, మీ వయసు ఏంటి, అదేమో కుర్రవాళ్ళు చేస్తున్నారు, చేయనియండి, సక్సెస్ అయిందా, నేను మళ్ళీ 60వ ఏట వరకు తిరగలేదు, హీరోగానే పనిచేస్తాను అని ఆమెతో కూడా చెప్పారు అన్నమాట. వెరీ ఫస్ట్ డే మీకు ఏమన్నా కొంచెం ఏంటంటే, అప్పటికే ఆయన మామూలు స్టార్ కాదు కదా, మీరు మీరు డైరెక్టర్ అయ్యే టైంకి కొంచెం ఏమన్నా కొంచెం బిడియపడ్డారా ఆయన్ని డైరెక్ట్ చేయడానికి? అంటే అప్పటికే పరిచయం ఉంది కాబట్టి బిడియపడలేదు. ఓకే, ఆయనతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. తర్వాత ఆయన ఈ ఇల్లు ఫస్ట్ ఆయనకే చూపించింది. ఓకే, కొనే ముందు. అవునా? పాతిల్లు, దీని ప్లేస్ లో పాతిల్లు చూపించాక ఆయన గంట సేపు ఇక్కడ కూర్చుని ఇల్లంతా వెనకాల అంతా చూసి, అప్పటి నా మలయాళీ నాయర్ ఆయన కాఫీ ఆఫర్ చేస్తే కాఫీ తీసుకుని ఒక 10 మినిట్స్ ఆయనతో కూడా మాట్లాడి వచ్చేసారు. ఆ తర్వాతే ఫాదర్కి చూపించామన్నమాట. ఓహో, నాన్నగారి కంటే ముందు ఎన్టీ రామారావు గారికి చూపించారు. ఓకే, అట్లా ఆయన ఆశీర్వాదం తీసుకున్నారన్నమాట ఈ ఇంటికి కూడా. ఇంటికి గృహప్రవేశానికి మేము రాకముందు పోయి ఆయన ముందు వచ్చి కూర్చున్నాడు. తెల్లవారుజామున 3:00 2:00. అప్పుడు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? మేము సీతమ్మ ఎక్స్టెన్షన్. మీరు అక్కడి నుంచి గృహప్రవేశం చేయడానికి ముహూర్తం టైంకి వచ్చే టైం లోపల ఆయన వచ్చి కూర్చొని ఉన్నారు? ఆయన వచ్చి కూర్చున్నారు. అదే ఆయన డిసిప్లిన్, ఆయన పర్ఫెక్షను, ఆయన డెడికేషను, అదే నిబద్ధత అన్నమాట. అక్కడి నుంచి కుర్రాడు పరిగెత్తుకుంటా వచ్చి రామారావు గారు వచ్చేసారండి, ఆయన ఫ్యామిలీ కూడా వచ్చారు. ఆయన 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 కొడుకులు, ఆయన మిస్సెస్, కూతుళ్ళు అందరూ తెల్లవారుజామున 3 గంటలకి వచ్చారు. ఆమెగారి చేత నా వైఫ్కి చీర ఇప్పించారు. నాకేమో ఆయన పట్టు పంచ పట్టు దోవతి ఇవన్నీ ఇచ్చారు. సో ఆయన్ని ఒక యాక్షన్ హీరోగా ఆయన మీరు ఒక ఎలివేషన్ దాంట్లో ఎదురులేని మనిషిలో చూపించారు కదా, మరి ఆయన యాక్షన్ సీన్స్ని ఈజీగానే చేశారా, కొంచెం ఏమైనా కష్టపడ్డారా? ఈజీగానే చేశారు. అంటే ఆయన చాలా ఎనర్జెటిక్ పర్సన్ అని అందరికి తెలుసు. అదే ఎదురులేని మనుషులు ఈజీగానే చేశారు, కలియుగ రాముడిలో కొంచెం కష్టపడ్డారు. ఓకే, అప్పటికి ఏమన్నా ఆయనకి ఏమన్నా ఇది ఉందా అంటే? అంటే పరిగెత్తటాలు, జంప్ చేయటాలు, అది డూప్లికేట్తో కూడా కొన్ని తీస్తాము. ఓకే, కానీ మెయిన్ మెయిన్ బ్లాక్లు, యాక్షన్ బ్లాక్లు ఆన్ స్క్రీన్ ఆయన కనపడాలి. ఆయన కనపడితేనే ఆడియన్స్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలా ఆ పిక్చరు ఊరంతా, అంటే మెడ్రాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఓకే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈ పిక్చరు అసలు ఒక్కరోజైనా ఆడుద్దా? ఏది, కలియుగ రాముడి గురించా? ఎదురులేని మనిషి గురించి. ఎదురులేని మనిషి. ఓకే, ఆయన ఏంటి, ఆయన ఏజ్ ఏంటి, ఆయన వేసుకున్న డ్రెస్సులు ఏంటి, సాంగ్స్ ఏది? మూవీ చూసిన తర్వాతనా చూపించారా? మూవీ జరుగుతుండగా
జరుగుతుండగానే ఏది మామూలుగా వస్తాయి కదా స్టిల్స్ పేపర్లో వచ్చాయి కదా అవి చూసి కామెంట్లు వచ్చినాయి. కొంతమంది ప్రొడ్యూసర్స్ ఒకే స్టూడియోలో వస్తా పోతా చూస్తూ ఉంటారు కదా అలా ఊరంతా అగేనిస్ట్గానే మాట్లాడారు. ఆఖరికి మా ఫాదర్ అన్నారు అరే ఎక్కువ షోస్ పిక్చర్ రెడీ అయిపోయి రిలీజ్కి ముందు షోస్ వేయి మాకండి ఇట్ ఈస్ క్యారింగ్ నెగిటివ్ పబ్లిసిటీ వస్తూ ఉంది అంటే సరేనని చూపించాల్సిన వాళ్ళందరూ చూపించేసాము డిస్ట్రిబ్యూటర్స్ ఆర్టిస్టులకి మన బాగా దగ్గర ప్రొడ్యూసర్స్కి చూపించేసాం. అప్పటికే ఈయన ప్రొడ్యూసరు అశ్వినిదత్ గారు కొంచెం తడబెట్టి పడిపోయాడు కొంచెం ఆయనకి ఇది ఉంది భయపడింది ఎందుకంటే ఫస్ట్ ఫిలిం టాక్ ఏమో ఇలా ఉంది అసలు ఎలా అని అసలు ఆ రోజు రాత్రి ఆయన భోజనం కూడా చేయలేదు అలా కూర్చున్నాడు. పొద్దున్నే అంటే ఎర్లీ మార్నింగ్ ఏ మధ్య అర్ధరాత్రి కాడు బయలుదేరారు మన అసిస్టెంట్స్ ప్రొడక్షన్ మేనేజరు నెల్లూరు అనమాట. వెళ్ళేటప్పటికి జనం క్యూలో నిలబడ్డారు ఆరింటికి వీళ్ళు వెళ్ళేటప్పటికి 6 అయింది 6 గంటలకి క్యూలో నిలబడి ఉంది. అరే ఇంకా మొదలు పెట్టలేదా అని అనుకున్నారు. అనుకుని అలా చూస్తా పబ్లిసిటీ అవన్నీ ఎలా ఉన్నాయని చూస్తా అలా ఉండేటప్పటికి పిక్చర్ వదిలేశారు లోపల నుంచి జనం బయటకు వస్తున్నారు అంటే 4 గంటలకే వేశారు వేసేసారా ఓకే. ఇక ఆ తర్వాత ఇక ప్రవాహమైన మళ్ళీ సెకండ్ షో 6 గంటలకి మొదలు పెట్టారు. అప్పుడు 2 షోలే నడుస్తున్నాయా? లేదు 6 గంటలకు మొదలు పెడితే 9:10 అవుతుంది మళ్ళీ మ్యాట్నీ షో మళ్ళీ 6 గంటల షో. అంటే మీరు అనేది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశారా? ఓకే ఓకే ఎర్లీ మార్నింగ్ అంటే అప్పుడు యాక్చువల్గా 3 షోలే వచ్చాయి కదా మ్యాట్నీ మార్నింగ్ షోలు ఉన్నాయి అప్పటికే. లేదు పర్మిషన్ తీసుకుంటారు. దీనికి స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారు అప్పుడే? ఓకే పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మామూలుగా బెనిఫిట్ షోలు అనేవి స్టార్ట్ చేస్తారు 6 గంటలకి అట్లాంటిది మీరు 4:00 స్టార్ట్ చేశారా? రైట్ రైట్ నేను వెళ్ళలేదు నేను ప్రొడ్యూసరు ఆఫీస్లో కూర్చున్నా. మీరు వెయిట్ చేస్తున్నారు ఏం వస్తుందో టాక్ అని చూస్తున్నారు. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్. రామారావు గారికి ఎలా ఉండేది? బాగా కాన్ఫిడెన్స్. ఆయన బాగా కాన్ఫిడెన్స్. కుర్రవాళ్ళు చేస్తున్నారు చెయ్యాలి ఎంకరేజ్ చేయాలి మనం అని ఆయన అనేవాళ్ళు. ఫస్ట్ కాపీ రాగానే ఆయనకి థియేటర్లో వేసి చూపించాం. ఆయనతో పాటు ఆయన బ్రదరు త్రివిక్రమరావు గారు కూడా వచ్చాడు చూసి మోస్ట్ థ్రిల్లింగ్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. పెట్టేసి ఓకే బ్రదర్ అని. ఆయన కూడా మీ డైరెక్షన్ని మీతో పనిచేయడాన్ని ఎంజాయ్ చేశారు? ఆయన కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఆయన సొంత పిక్చర్ అప్పుడు కూడా నేనేం చేస్తాను అది దానికి ఆయన కూడా కోఆపరేట్ చేస్తాను వేరే వాళ్ళ షాట్లు తీసేటప్పుడు అట్లా.